హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శరీరం అవసరానికి తగినట్లుగా కదులుతోంది అని అంటే దానికి రక్త ప్రసరణ కారణం. ఈ ప్రాణం ఇలాగే నిలిచి ఉంది అంటే కూడా అది రక్త ప్రసరణ వల్లే. శరీరంలోని ఏ భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా ప్రమాదమే. ఈ విషయాలు జనాలకి తెలియక కాదు, అందరికీ తెలుసు. అయినా కూడా సరిగ్గా వ్యాయామం చేయరు, సరైన తిండి ఉండదు. మంచి వ్యాయామం ఆహారం శరీరానికి ఇవ్వాలంటే మన శరీరంపై మనకి భయం కానీ లేదంటే ప్రేమ కానీ పుట్టాలి. ప్రేమ పుట్టాలంటే అది వారి చేతిలోనే ఉంటుంది, కానీ భయం పుట్టాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే చాలు. రక్త ప్రసరణ ఎంత అవసరం అనేది తెలుస్తోంది. మన శరీరంపై మనకు భయం మొదలవుతోంది. రక్త ప్రసరణ మెదడుకి సరిగ్గా జరగకపోతే ఏమవుతుందో తెలుసా? మత్తిమరుపు పెరిగిపోతోంది. ఏ విషయంపై అయినా సరే ఆలోచనలు నిలపడం కష్టమైపోతోంది. మైకంగా అనిపిస్తోంది, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇంకా కిడ్నీలకు రక్త ప్రసరణ సరిగ్గా అందకపోతే కేవలం కిడ్నీలు డ్యామేజ్ అవటమే కాదు, కాళ్ళు చేతుల్లో వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాళ్ళకి సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోతే నరాలు పట్టేసినట్టు అనిపించడం, ఒక్కోసారి స్పర్శ లేకపోవటం, విపరీతమైన ఒంటి నొప్పులు మొదలవుతాయి. రక్తాన్ని మన శరీరానికి సరఫరా చేసేదే గుండె, అక్కడ కూడా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేరు. గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి, బీపీ సమస్యలు, హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. కాలేయానికి రక్తం సరిగ్గా సరఫరా కాకపోతే ఆకలి వేయటం మందగిస్తోంది, బరువు బాగా తగ్గిపోతారు, స్కిన్ టోన్ కూడా మారిపోతోంది. జననాంగాలకి రక్త ప్రసరణ జరగకపోతే అది రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కాబట్టి ఒకవేళ మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలోని ఏ భాగంలో సరిగా రక్త ప్రసరణ జరగట్లేదో తెలుసుకుని వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇలాంటి అన్ని ప్రమాదాలను తట్టుకొని నిలబడాలి అనంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి. దానికోసం మనం రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. దీంతోపాటు రెగ్యులర్గా ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. ఇలాంటి మంచి అలవాట్లను మనం చేసుకోవటం ద్వారా మన శరీరాన్ని అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.